ఇక మేడిగడ్డ బ్యారేజ్ ఓ చెత్త డిజైన్, వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడం దేశ చరిత్రలో జరగలేదు. అద్భుతం కాళేశ్వరము కాళేశ్వరం అని ఒకటి రాగా తిట్టాడు. ఈ కళాకారులు అంత ఎటుపోయారు ఉన్నారా? అవుగా ఎటుపోయారు మీరంతా? తప్పుడు కాళేశ్వరము అని ఒకటి పాట పాడతాడు. జల ప్రదాత కేసీఆర్ గలగల్లపారేటి గంగమ్మ తల్లినే మన నల్లరేగళ్ళకు వారించినడా అని కూడా వాడారు. ఏమైంది అయ్యా సార్ అంటే మేడిగడ్డ 5 ఫీట్లు దశకింది, ఇక ప్రాజెక్టు పనికొచ్చే పరిస్థితి లేదు. అయిపోయింది కాళేశ్వరం, ఫుట్బాల్ బిడ్డే వలిగిపోయింది. కాళేశ్వరం ఫుట్బాల్ బిడ్డే వలిగిపోయింది, ఇంక నీళ్ళెక్కడి. ఇంకా వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడం దేశ చరిత్రలో ఎక్కడ జరగలే. ఇంత హౌల ప్రాజెక్టు, ఇంత బేకార్ ప్రాజెక్టు ఈ దేశంలో ఎవడు కట్టలే. ఎస్, మన కేసీఆర్ కట్టాడు. అయిపోయానా? 100 కోట్ల అప్పులైతే ఏమైంది? ఫుట్బాల్ బిడ్డి వరిగిపోయిందిగా. ఇక ఈ రిపేరు పైసలు లేవు, ఇప్పుడు అసలు పైసలు లేవు అంటారా? చూడు కథగా డిజైన్ స్పెసిఫికేషన్ మెటీరియల్ సర్కారే ఇచ్చిందని ఎల్ఎన్టీ అంటుంది. ఇగో ఏం చేసిండు కేసీఆర్, మళ్ళా ఎల్ఎన్టీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినా సిమెంట్ మాత్రం ఇక్కడ మై హోమ్ రామేశ్వరరావు దగ్గర కొనుక్కపోవాలి నువ్వు సుమా, ఎందుకంటే మా కులపోడు మై హోమ్ సిమెంట్ పెట్టి కట్టిరు, మై హోమ్ సిమెంట్ పోసిరు, ఇంట్లో పైసలు తీసుకోవాలి. ఇక తర్వాత మెటీరియల్ సలాకులు కూడా మా వంతానే కొనాలి, సలాకులు మా వంతానే కొను, సిమెంట్ మా వంతానే కొను, ఉసుకే కూడా మావన్ ఏది డంప్ కాడికి వెళ్ళే దేవాలి, కంకర మా వంతానే కొనాలని చెప్పి చూడు కేవలం పేరు కాంట్రాక్టు వానికిచ్చి ఈయన ఈయన చుట్టపోల అందరు మెటీరియల్ సప్లై చేయించాడు. మై హోమ్ సిమెంట్ తో కడితే ఏమైందా కాళేశ్వరం? మై హోమ్ సిమెంట్ వాడారు, దశకిపోయింది. మై హోమ్ సిమెంట్ ఎంత ఎంత గొప్పదో చూసిరా, తడక్కున కూలిపోయింది. మై హోమ్ సిమెంట్ అని చెప్పి ఏం లేదు ఉత్తది. ఆ మై హోమ్ సిమెంట్ వాడకురి, మై హోమ్ దాంట్లో ఎవడో ఇల్లు కూడా కొనకురి, అంత అడమైంది. అది చాలా డేంజర్. ఇంజనీర్లను అడిగితే డిజైన్ ఒక్కరే చేశారని ఆయన కట్టమన్నాడు కట్టినాం అన్నట. కేసీఆర్ కట్టమన్నాడు కట్టినాం, మేమెందుకు చేసినాం ఆ డిజైన్? కేసీఆర్ ఇట్లా కట్టంటే కట్టినా నాదేంది అని ఆయన అంటున్నాడు. బ్యారేజీ కుంగి 41 రోజులు గడిచినా గత సర్కార్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. 100 కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 100 ఎకరాలా? అది కాయిదాల మీదనే ఉంది, పారుడు లేదు, లొటపిస్ లేదు. 100 కోట్లు ఖర్చు పెడితే 100 ఎకరాల పార్కమా? ఏం చెప్పాడు మనకు అంటే కోటి ఎకరాల మాగాని ద్వేషపతి శ్రీనివాస్ ఇట్ట పెడతాడుగా, కోటి ఎకరాల మాగాని అని చెప్తా ఉంటాడు. ఈ మాగ నేనుంటే శీర్ష ఇంత గడుతుంది కానీ మొన్న ఏదో ఎకశకాలు చెప్తా ఉన్నావు ముఖ్యమంత్రి గారి మీద, ఒక్కడే సూర్యుడు అనే పాట మీద ఎంత గంభీరంగా ఉండాలి. నీ గంభీరం నీ నీ నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు చేసిన కడీలు కంచెలు వలగొట్టాలి సిద్దిపేట కాడ. 100 కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 100 ఎకరాల. ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదలమని వార్నింగ్. ఇక మేకపోతే గంభీరంతో హరీష్ రావు అంటుడు ఎంక్వైరీ చేయాలనగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తామని అన్నాడు. కథ చేస్తామన్నా ఇప్పుడు చూడు తాత, హరీష్ రావు నువ్వు మీ మామని ఈపుల దాన్ని మమ్మల్ని చంపినవురా, మమ్మల్ని భాగం చేసినవరా అని మీ మామని కొట్టి చంపుతావు నువ్వు చూడరాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకు కరెక్ట్ కౌంటర్ ఇచ్చినావు, మంచిగా కరెక్ట్ కౌంటర్ ఇచ్చినావు. ఎంక్వైరీ చేయాలి సిట్టింగ్ జడ్జి, నువ్వు సిట్టింగ్ జడ్జినో ఇంకోరిని కొందామని నీకు కొనేటందుకు కాదు బిడ్డ. ఇలా తెలంగాణ సమాజం అంతా మేడిగడ్డ మీద ఎంక్వైరీ జరగాలని కోరుకుంటా ఉంది.